అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరటం ఖాయమని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని వినాయక్ నగర్ నుంచి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతపురం అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియటంతో అభ్యర్థుల ప్రచారం అత్యంత వేగంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఇవాళ నుంచి అటాసంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఒకవైపున 9-10 డివిజన్లకు సంబంధించి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏ అంశాల్ని ఓటర్ల దృష్టికి తీసుకెళ్లి ఓట్లు అడుగుతున్నారు? ఒకటి, పెద్ద ఎత్తున స్పందన ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే విశ్వాసం కూడా ప్రజలకు కూడా ఉంది. అంతేకాదు మేము తప్పకుండా వేసేదే ఫ్యాన్ గుర్తుకే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామని కూడా చెప్పి, ఎందుకంటే ఆ రోజు రావాలి కావాలి జగన్ కార్యక్రమంలో కూడా మేమంతా కూడా పాల్గొన్నప్పుడు స్థానిక సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అలాగే పట్టణ సమస్యలు కూడా తీసుకొని రావడం జరిగింది. దానికి ఒక పరిష్కారం దిశకు కూడా ఈ 19 ఏళ్లలోనే కూడా పట్టణంలో మేము అనేది కూడా మా ప్రభుత్వం కూడా చూపించింది. మరీ ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ఏ మున్సిపాలిటీకి కూడా కేటాయించిన విధంగా కూడా ఇక్కడ ఈ పట్టణానికి కూడా 140 కోట్ల రూపాయలకు కేవలం రోడ్లు డ్రైనేజెస్కి మాత్రమే కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా ముమ్మరంగా ఇంకా 1-2 నెలల్లో కూడా పూర్తి అయ్యే దశకు కూడా చేరుకున్నాయి. 25 జనరల్ సీట్స్లో కూడా 8 మందికి కూడా వెనుకబడిన కులాలకి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అత్యధికంగా కూడా ఈ పట్టణంలో కూడా మైనార్టీలో ఉన్నారు కాబట్టి ఏ పార్టీ కేటాయించిన విధంగా కూడా మేము గతంలో కూడా 4 మార్లు కూడా ఎంపీగా ఉన్నాను, అనేక మున్సిపల్ ఎన్నికలు చేశాను, అప్పుడు కూడా కేటాయించలేదు. ఇతరు మాత్రం 10 సీట్లు వచ్చి మైనార్టీలు కూడా ఈ దాంట్లో కూడా కేటాయించడం జరిగింది. వారు బాగా కూడా చాలామంది కూడా చదువుకున్న వారు ఉన్నారు. యువక అందరూ కూడా 35 సంవత్సరాల లోపు వారు ఎక్కువ మంది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మాట చెప్పాం. ఆ మాట ప్రకారమే ఫైల్ అంతా కూడా మోయింది. త్వరలోనే కూడా శాంక్షన్ చేయబోతున్నాం. ఈరోజు ఎప్పుడు లేని విధంగా కూడా 30,000 ఇంటి స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఏప్రిల్ నుంచి కూడా ఇండ్లు కూడా ప్రారంభించబోతున్నాము. అంతేకాకుండా ఈరోజు నేను మున్సిపల్ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా అనంతపురం పట్టణ వాసులకు నేను ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక అవకాశాన్ని కూడా ఇవ్వండి. 50 సీట్లలో 50 డివిజన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఈ 19 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటే ఏమనేది కూడా మేము చేసి చూపించాం. దిక్కు అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయంలో కూడా ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 30,000 మంది పేదలు అనంతపురం జిల్లా కేంద్రంలో అని చెప్పి గుర్తించి అందరినీ కూడా వారి స్థలాల్లో కూడా తీసుకొని పోయి ఈ స్థలము మీకు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి పట్టా ఇచ్చిన ఘనత మా పార్టీది, మాది, మా ప్రభుత్వాన్ని. వారికి కూడా ఇండ్లు కూడా ఏప్రిల్లో కూడా కట్టించబోతున్నాం. అవకాశాన్ని కూడా ఇవ్వండి. 50 మంది అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఒక్క అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే 30,000కు పైగా ఆ ఇంటి పట్టాలను మంజూరు చేశాం. సో ఇట్లాంటి అభివృద్ధి కావాలంటే అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 50 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు పిలుపునిస్తూ ఉన్నారు. వీడియో శ్రీనివాసరావు శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం.